हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज रेसिपी सोरकाय करी। ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది। ఎలా చేయాలో చూసేద్దాం। లేత సొరకాయ తీసుకొని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। రెండు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు పచ్చి మిరపకాయల్ని పొడుగ్గా కట్ చేసుకోవాలి। ఇప్పుడు పచ్చి కొబ్బరిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఈ విధంగా కొబ్బరి పాలని ప్రిపేర్ చేసుకోవాలి। ఈ కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకోవడానికి అర చెక్కలో 1/3 వంతు వరకు కొబ్బరిని తీసుకున్నాను। ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు pan పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కాక రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి। ఇవి వేయటం వల్ల కూరకి మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది। ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి। పచ్చి మిరపకాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి। ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలి। ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలిపి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇదంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి। రెండు నిమిషాల తర్వాత మూత తీసి మీ రుచికి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి। బాగా కలుపుకొని మూత పెట్టి సొరకాయ ముక్కల్ని పూర్తిగా మగ్గించుకోవాలి। మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ విధంగా మగ్గించుకోవాలి। చూడండి, ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది, సొరకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి। ఇలా మగ్గిన తర్వాత రెడీ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలను ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇదంతా బాగా కలుపుకొని ఈ కొబ్బరి పాలలో సొరకాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకోవాలి। ఈ కొబ్బరి పాలతో సొరకాయ కర్రీ చాలా బాగుంటుంది। ఇది రైస్ లోకే కాదు, చపాతీలోకి పూరీలోకి కూడా చాలా బాగుంటుంది। ఇలా 2 నిమిషాల తర్వాత దగ్గర పడుతుంది। ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో సొరకాయ కర్రీ రెడీ। మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది। ఇది చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటుంది, చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం। థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।